హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక G+2 రెడీ టు మూవ్ హౌస్ అన్నమాట. ఈ ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ప్రాపర్టీ ఎక్కడుంది, పర్మిషన్స్, అలాగే లొకేషన్ హైలైట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. దయచేసి టోటల్ వీడియో చూసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు డైరెక్ట్ సైట్ విజిట్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ హౌస్ వచ్చేసరికి సౌత్ ఫేజ్ హౌజు, 2 షట్టర్స్తో అయితే ఉందన్నమాట. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది, డ్రైనేజ్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంది, బోర్వెల్ అవైలబుల్ ఉందన్నమాట. ఈ హౌస్ మనకి కుంట్లూరు అనే ఏరియాలో ఉంది, మెయిన్ రోడ్కి 2nd బిట్ అయితే అవుతుందన్నమాట. మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అయితే కట్టడం జరిగింది. రెడీ టు మూవ్ హౌస్, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. 2 షట్టర్స్తో పాటు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్, 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం క్లియర్ కట్గా షట్టర్స్ అయితే కవర్ చేస్తున్నాము, అలాగే ఫ్రంట్ ఎలివేషన్ క్లియర్ కట్గా చూసుకోవచ్చు. డిజైన్ అనేది చాలా సూపర్గా అయితే ఇవ్వడం జరిగింది. 146 గజాల్లో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. డైమెన్షన్ వచ్చేసరికి మీకు రోడ్ విడ్త్ వచ్చేసరికి మనకి రోడ్ సైడ్ వచ్చేసరికి 44 అయితే ఉంటుంది, అలాగే విడ్త్ మనకి విడ్త్ వచ్చేసరికి 30 అయితే ఉందన్నమాట. మంచి ప్రైస్లో అయితే ఈ హౌస్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది, బెస్ట్ ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. నేను అన్ని ఫ్లోర్స్ అయితే కవర్ చేస్తాను. చాలా సూపర్ ఫాల్ సీలింగ్తో మనకి డిజైన్ అనేది చాలా అద్భుతంగా అయితే హౌస్ ఉందన్నమాట. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీరు హౌస్ చూసిన తర్వాత టోటల్ వీడియో చూడండి, క్లియర్ కట్గా ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అలాగే కన్స్ట్రక్షన్ ఎలా చేశారో కూడా మీకు క్లియర్గా ఇందులో కవర్ చేస్తాను. లిఫ్ట్తో పాటు అయితే ఈ హౌస్ అనేది మనకి అవైలబుల్ అయితే ఉంది. మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు, ఇది లిఫ్ట్ స్పేస్ అండి. అలాగే మన స్టెప్స్ ద్వారా కూడా 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ అయితే మూవ్ ఆన్ అవ్వచ్చు. ఇది మనకి పార్కింగ్ ఏరియా, పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడవచ్చు. మీకు ఈజీగా ఒక కారు, అలాగే 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, అలాగే మల్టిపుల్ బైక్స్ అనేది మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. 2 కార్లు అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మనకి పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. అసలు యాక్చువల్గా చాలామంది బిల్డర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయరు, కానీ ఇక్కడ చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 షట్టర్స్తో పాటు, షట్టర్ ఇందాక మనం చూసాం కదా, అది 10x10 షట్టర్ అయితే ఉంది. 2 షట్టర్స్తో పాటు 1 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. 100% వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనం చుట్టూతో మూవ్ అయి రావచ్చు. ఈజీగా మీరు గమనించినట్టయితే మనం హౌస్ చుట్టూతో మూవ్ అయి రావచ్చు. ఒకసారి చూపిస్తాను, క్లియర్గా చూడండి. చూశారు కదా, ఇలాగే మనం చుట్టూతో మూవ్ అయి రావచ్చు అనమాట. ఇక గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తున్నానండి, 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆల్రెడీ మనం పార్కింగ్ కవర్ చేసాము, షట్టర్స్ అయితే కవర్ చేసాము. గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాము. మెయిన్ ఎంట్రెన్స్ డోర్ అనమాట. ఈ డోర్స్ అన్నీ కూడా మనకి ఇండియన్ టేకోర్స్తో అయితే చేశారనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనం చిన్న పోర్షన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది 1 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది, అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది టీవీ యూనిట్. ఇటు వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అయితే కవర్, కిచెన్ ఏరియా ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, కిచెన్ ఏరియా అయితే ఇటు ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియాకి వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది, అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చేసారు, వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. స్ట్రైడ్ చూసుకుంటుంది, ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, టైల్స్ అయితే యూస్ చేశారు చూసుకోవచ్చు మీరు. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ మనకి ఇక్కడ, గీజర్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు, షవర్ పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే కవర్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. బెడ్రూమ్ వచ్చేసరికి మనకి చాలా స్పేసియస్గా అయితే ఉంది, సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు, అలాగే మనకి కబోర్డ్స్ చేయించుకోవడానికి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఎక్స్ట్రా స్పేస్ అనేది మనకి ఇక్కడ ఈ స్పేస్ ఇచ్చారు కదా, ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇది మనం టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే కవర్ చేసాము. ఇప్పుడు 1st ఫ్లోర్ మూవ్ ఆన్ అవుతున్నాం మనం. 1st ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు.
దా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళక ముందు ఇవి కవర్ చేద్దాం చూడండి. బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే మనకి ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో అయితే మీ హౌస్ అనేది పర్చేస్ చేయొచ్చు అన్నమాట. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు స్టెప్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టెప్స్కి వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు, ఈజీగా మీకు తీసుకొని రెడీగా మూవ్ అవ్వచ్చు అన్నమాట. అలాగే 2 గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్లో ఉన్నాం ఫ్రెండ్స్. కారిడార్ కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్ చూస్తున్నాము. ఈ మెయిన్ డోర్ ఎలివేషన్ వచ్చేసరికి గ్లాస్ వర్క్తో కానీ మనకి ఇండియన్ టేకూర్తో చాలా సూపర్బ్గా అయితే ఇచ్చారనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి సపరేట్ డోర్తో పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి వాష్ ఏరియా. స్లైడ్ గ్లాస్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మీరు. బెస్ట్ ప్రైస్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది, మంచి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే మేము సర్వీస్ ఛార్జెస్ కూడా తీసుకుంటాము. 1% అనేది ఫైనల్ ప్రైస్లో మనం 1% కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది క్లియర్ కనుక చూసుకోవచ్చు మీరు. ఇది పూజా రూమ్, సపరేట్ డోర్తో అయితే వస్తుందన్నమాట. ఇక మనం బెడ్రూమ్స్కి అయితే మూవ్ అవుదాం. స్ట్రైట్గా చూసుకుంటుంది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్, ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే వస్తుంది. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 4000 SFT ఫ్రెండ్స్. అలాగే ప్రైస్ వచ్చేసరికి 1 crore 60 lakhs చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది. నెగోషియేషన్ మీరు హౌస్ చూసి లొకాలిటీ మొత్తం నచ్చిన తర్వాత మనం నెగోషియబుల్ అయితే మాట్లాడుకోవచ్చు. ఒక 5 to 6 lakhs వరకు నెగోషియబుల్ అయితే అవుతుందన్నమాట. ఇలాగే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడవచ్చు మీరు, కవర్ చేశాను. వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్కి వచ్చేసరికి మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ లాగానే మనకి సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసారు కదా, సేమ్ పోర్షన్ అయితే ఇచ్చారు కానీ సీలింగ్ డిజైన్ అయితే మార్చడం జరిగింది. కలర్ కాంబినేషను, సీలింగ్ డిజైన్ అనేది మార్చడం జరిగింది.
ఇక టోటల్ టెర్రస్ వీడియో చూపించి హౌస్ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ హౌస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఈ హౌస్ని కొనుక్కోవాలి అనుకుంటే బెస్ట్ ప్రైస్ కోసం స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు పెయిడ్ సర్వీస్ అయినా సరే బెస్ట్ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ నెగోషియబుల్ కూడా అలాగే ఉంటుందన్నమాట, మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తాం మేము. అలాగే 1% అనేది ఫైనల్ ప్రైస్లో అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.